నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎవరికి వారు వారి యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలతో మమేకం కావడం ఎండను కూడా లెక్క చేయకుండా తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తున్నప్పటికీ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై పేరు ఆయా పార్టీల నాయకులు సమయం దగ్గర పడుతుంది ఇక వాటర్లను ప్రసన్నం చేసుకోవాలి వాటర్లను మనం మంచి చేసుకోవాలి వారి మద్దతు కూడగట్టుకోవాలి అనే దిశగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి స్థానిక సర్వే సంస్థలతో పాటు కొన్ని జాతీయ సర్వే సంస్థలు కూడా తమ నివేదికనిచ్చాయి అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని శాంపిల్స్ని సేకరించి వాటర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయటం అది బయటికి రిలీజ్ చేయటం దాదాపు ఇప్పుడు వరకు వచ్చినటువంటి సర్వే సంస్థల్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అనేది ఇచ్చారు మిగతా నైంటీ పర్సెంట్ కూడా కూటమి అభ్యర్థులే ఎక్కువ శాతం గెలవబోతున్నారు అత్యధిక సీట్లు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ఇదే చర్చ ఎక్కడ చూసినా ఇలాంటి సందర్భంలో తాజాగా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసాం ఇలాంటి క్రమంలో ఇటీవల ఒక సర్వే సంస్థ చేసినటువంటి ఆ యొక్క సర్వే రిపోర్ట్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో టెన్షన్ పుట్టిస్తుంది పీపుల్స్ రైట్ సర్వే సంస్థ తమ నివేదికను బయటపెట్టింది దాదాపు నూట యాభై ఆరు స్థానాల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది క్లియర్ కట్గా ఇచ్చారు ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అసమ్మతి నిరసన అసంతృప్తి అన్నీ ఎక్కువైపోయాయి అభ్యర్థుల మార్పు నుంచి తిరుగుబాటు చేశారు మరి కొంతమంది పార్టీలు మారారు కొంతమంది అయితే పార్టీలో ఉంటూనే అలకపోనారు ఎక్కడా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు బయటికి రావట్ల ఇలాంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పట్ల కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది ప్రజల్లోనూ అటు పార్టీ వర్గాల్లోనూ కూడా ఇట్లాంటి క్రమంలో ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుంటే ఒక రకమైనటువంటి అంతర్మదనంలో వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నారు అనేది అర్థమవుతుంది నూట యాభై ఆరు స్థానాల్లో కూటమి గెలుస్తుందని కేవలం పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలవబోతుంది అనేది వారిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇదేదో మేము కావాలని చెప్పడం లేదు మాకు అంత అవసరం కూడా లేదు సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వారిచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉందనే దాని మీద మేము చెప్పడం తప్ప మాకు ఏ పార్టీకి మేము అనుకూలం కాదు ఏది ఉంటే అది వాస్తవంగా చెప్పాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి సందర్భంలో వారిచ్చినటువంటి రిపోర్ట్స్ అంటే స్టేట్ వైడ్ జిల్లాలో ఎన్ని స్థానాలు వస్తున్నాయనేది వారిచ్చారు అది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఓట్ షేర్ కూడా వారిచ్చినటువంటి పరిస్థితి కూటమికి యాభై ఐదు పాయింట్ రెండు సున్నా శాతం అలాగే వైఎస్ఆర్సిపికి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం ఇతరులు ఆరు పాయింట్ రెండు సున్నా శాతం ఓట్ షేర్ ఇది ఇలాంటి సందర్భంలో వారిచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని చూస్తే గనక ఐదు జిల్లాల్లో వైఎస్ఆర్సిపికి ఒక్క సీటు కూడా రావడం లేదు అనేది వారిచ్చారు శ్రీకాకుళం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇవి ఉమ్మడి జిల్లాలు వారిచ్చింది కూడా ఉమ్మడి జిల్లాల ఆధారంగా చేసుకుని ఇచ్చారు అదే నేను చెప్తున్నా ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నివేదిక ఇరవై మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం ఉమ్మడి జిల్లాల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చారనేది మనం చూద్దాం స్క్రీన్ మీద శ్రీకాకుళం మొత్తం పది ఉండగా కూటమి అభ్యర్థులు పది స్థానాలు వారే గెలుచుకుంటారు వైసీపీకి ఒక్క స్థానం కూడా రాదు అనేది ఇచ్చారు విజయనగరం మొత్తం తొమ్మిది స్థానాలు ఉండగా కూటమి అభ్యర్థులు ఎనిమిది అలాగే వైఎస్ఆర్సిపి ఒక స్థానంలో గెలుస్తుంది అనేది ఇచ్చారు ఇక విశాఖపట్నం పదిహేను స్థానాలు మొత్తం ఉండగా పదమూడు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఇచ్చారు ఇక తూర్పుగోదావరి జిల్లాకి వద్దాం పంతొమ్మిది స్థానాలు ఉండగా ఇక్కడ పంతొమ్మిది కూడా కూటమి అంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు ఈ జిల్లాలో అనేది ఇక పశ్చిమ గోదావరి పదిహేను స్థానాలు ఉండగా ఇక్కడ కూడా పదిహేను స్థానాలను కూటమే గెలవబోతుంది వైఎస్ఆర్సీపీకి ఏ ఒక్క స్థానం కూడా రావటం లేదనేది ఇచ్చారు ప్రకాశం జిల్లా పన్నెండు స్థానాలు ఉండగా కూటమికి పదకొండు వైసీపీకి ఒక స్థానం అలాగే నెల్లూరు పది స్థానాలు ఉండగా కూటమికి తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒక స్థానం వస్తుంది అని ఇచ్చారు ఇక కృష్ణా జిల్లా పదహారు ఉండగా ఉమ్మడి కృష్ణాలో పదహారు కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు అనేది ఇచ్చారు గుంటూరు పదిహేడు స్థానాలు ఉండగా ఇక్కడ కూడా కూటమి అభ్యర్థులే పదిహేడు స్థానాల్లో గెలవబోతున్నారు వైసీపీకి ఒక్క స్థానం కూడా రాదు అనేది ఇచ్చారు ఇక చిత్తూరు జిల్లా పద్నాలుగు స్థానాలు ఉండగా పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఇచ్చారు ఇక అనంతపురం పద్నాలుగు ఉండగా మొత్తం కూటమి అభ్యర్థులు పదమూడు స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి నుంచి ఒక స్థానంలో గెలవబోతున్నారు అనేది ఇచ్చారు ఇక కర్నూలు పద్నాలుగు స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఇచ్చారు ఇక కడప జిల్లాకు వస్తే కనుక పది స్థానాలు ఉండగా కూటమి అభ్యర్థులు ఆరు స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించబోతున్నారు అనేది ఇచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉండగా టోటల్గా నూట యాభై ఆరు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు పంతొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది అని చెప్పి వారిచ్చినటువంటి రిపోర్ట్ కూటమికి యాభై ఐదు పాయింట్ రెండు సున్నా శాతం ఓట్ షేర్ ఉండగా వైసీపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా అనేది చాలా కీలకమైనటువంటి రిపోర్ట్గా మనం ఇది చూడాలి ఇప్పటివరకు ఏ సర్వే సంస్థ కూడా ఇన్ని స్థానాలు కూటమికి వస్తుందని ఇవళ దాదాపు నూట పది నూట ఇరవై ఆ రేంజ్లోనే ఉన్నాయి తప్ప నూట యాభై ఆరు స్థానాలు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం వారు కూడా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కింద ఎంతమంది శాంపుల్స్ తీసుకున్నాం ఏంటనేది ఇచ్చారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అది ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది గతంలో సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసాం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చారో దగ్గర దగ్గరగా అదే వచ్చింది అలాగే మొన్న డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా సమీపంగా ఫలితాలు వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే తీసిపడేశారు కొంతమంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు సర్వే రిపోర్ట్స్ని ఎలా తిప్పు దాంట్లో వాస్తవం లేదు ఇదంతా ఫేక్ రిపోర్ట్స్ అని అప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అదే మాట్లాడారు కానీ అదే వాస్తవంగా జరిగింది ఏదైతే ఈ యొక్క పదిహేను సర్వే సంస్థలు ఉన్నాయి దాదాపు మన తెలుగు రాష్ట్రాలకి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ అంశంలో అవి ఏదైతే ఆ రిపోర్ట్ ఇచ్చిందో ఎన్ని స్థానాలు వస్తాయని దగ్గర దగ్గరగా అలాగే కాంగ్రెస్కి వచ్చింది అలాగే బీఆర్ఎస్ కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి ఒకటి రెండు తప్ప మిగతావన్నీ కాంగ్రెస్కి అధికారం రాబోతుందనేది ఇప్పుడు కూడా ఒకటి రెండు మినహా మిగతా అన్నీ కూడా కూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయి అధికారాన్ని ఏర్పాటు చేసేదే వారు అనేది ఇచ్చారు మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది ఈ యొక్క పీపుల్స్ రైట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి తాజా రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని వైసీపీలో అయితే ఒక అంతర్మదనం ఇప్పటికే అయోమయ పరిస్థితులు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇలాంటి సందర్భంలో ఇంకా చాలా దగ్గరగా ఎన్నికలు ఉన్నాయి ఇటువంటి క్రమంలో ఈ పీపుల్స్ రైట్ సర్వే సంస్థ మీద కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది